హైదరాబాద్ నగరీకరణలో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నూట పదకొండు జీవో సక్రమంగా అమలు కావటం లేదు ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి అంటే భవిష్యత్తులో పర్యావరణం పరిరక్షించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యత చే ఉంటుంది ఇక్కడ నదులు కుంటలని కూడా అమ్మేశారు ఇక్కడ సో సహజంగా ఏం చేయాలి ఇలాంటి నదులు కుంటలు ఇక్కడ అమ్మేసినప్పుడు వీళ్ళని నలివి వీళ్ళని నిలవరించాల్సిన ప్రభుత్వాలు వచ్చి ఆ అక్రమాలు అక్రమ కట్టడాలు తీసేస్తే చాలా బాగుండేది కానీ అది ఒకసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు వేరుగా కనిపించవచ్చు మనం అది ముందుకెళ్ళట్లేదు అర్బనైజేషన్ అనేదాన్ని మనకి ఈ పట్టణీకరణ లేదంటే మనం కూర్చోబెట్టి అర్బన్ ప్లానింగ్ ఇండియాలోని మన భారతదేశంలోనే వ్యవస్థలకి తుట్లు పొడి చేయటం అనేది ఒక ఆనవాయిత అయిపోయింది ప్రతిసారి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడేంత బలంగా అధికార పక్షంలోకి రాగానే మళ్ళీ చిన్న సన్నహనొక్కులు నొక్కుతూ ఉంటాం దాన్ని ముందుకు తీసుకెళ్ళాం పరిస్థితి లేదనే కావచ్చు అంటే నేను ఎప్పుడు అధికారం లేను కాబట్టి నాకు తెలియదు బట్ ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉంటాయని అనుకుంటున్నాను అందులో నేను మాట్లాడేటప్పుడు కొంచెం నేను అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచించే మాట్లాడాల్సి వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగ గత కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్క ఉన్న ప్రభుత్వాలు తూట్లు పడుచుకుంటూ వచ్చినాయి ఇన్ని కొన్ని వందలు ఒక ఏడు వందల ఎనిమిది వందలు తటాకాలు ఉండేవని చెరువులు ఉండేవని చెప్పాడు ఒక హైదరాబాద్లోనే ఆఖరికి ఇప్పుడు అంత నూట ఎనభై నూట ఎనభై రెండు వచ్చినవి అవి కూడా చాలా సైజు తగ్గిపోయి ఉన్నాయి ఉదాహరణ గండిపేట లాంటిది ఇప్పుడు ఒక చిన్న దుర్గంధంతో ఉన్న గండిపేట అయిపోయింది అంటే ఇవన్నీ మనకి కాలుష్యం మీద మనకి మనం నిర్లక్ష్యంగా ఉంటాం కాలుష్య మనకి పొల్యూషన్ యాక్ట్ మీద మనం ఇంప్లిమెంట్ చేయం ఇవన్నీ దేనిక తూట్లు పడచ్చు కానీ ఇప్పటికైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో మేల్కొని ముఖ్యంగా ఈ మధ్య నాకు ఇందాక మీరు ట్రిపుల్ వన్ జీవో అంటుంటే నాకు వచ్చింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ట్రిపుల్ వన్ జీవో ఈ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసింది ఎందుకంటే ఆ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చేదంతా అవి ఆ ఫ్లో ఆకూడదు అని చెప్పి ట్రిపుల్ వన్ జీవో కింద కేంద్ర ప్రభుత్వం చేసింది దానికి తూట్లు పడవాలని చెప్పేసి టూ థౌజండ్ నైన్ నుంచి దాన్ని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు పట్టణం విస్తరిస్తుంది కాబట్టి నేను చూసేది ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడున్న అక్రమ కట్టడాలని ఎంతవరకు దీన్ని క్రమ క్రమబద్ధీకరించడం అంటే ముందు నాళాలు ఆక్రమించేసేయండి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఉన్న స్థలాలను ఆక్రమించేసి ఇల్లు కట్టేసేయండి పర్మిషన్ ఇచ్చేసేయండి మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి కొంత డబ్బు తీసుకుని రెగ్యులరైజ్ చేస్తే తప్పు చేసేయచ్చు కానీ ఫ్యూచర్లో రెగ్యులరైజ్ చేయించుకునేది ఈ కాన్సెప్ట్ దీనికి దా దారితీస్తుందని నేను నమ్ముతాను ఈ వచ్చిన వరదలకి సో అందుకని కేవలం ఇది ఒక్క ఇప్పుడున్న ప్రభుత్వం అని కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న తప్పులన్నింటినీ అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళకి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ బాధ్యత ఉంది దీన్ని ఎంతవరకు సఫలీకృతులు అవుతారో నాకే తెలీదు కానీ అట్లీస్ట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయగలిగేది ఏంటంటే ట్రిపుల్ వన్ జీవో మీద చాలా దృష్టి పెట్టాలి ఎందుకంటే పట్టణం చాలా భారీ వేగంగా శరవేగంగా విస్తరిస్తూ ఉంది ఈ ట్రిపుల్ వన్ జీవోని మళ్ళీ తూట్లు పొడిస్తే ఇలాంటి పరిస్థితులకి ఇరవై సంవత్సరాల తర్వాత మొత్తం ఇబ్బడిమిబ్బడిగా మనం చూడవచ్చు సైడ్ అందుకని అట్లీస్ట్ ట్రిపుల్ వన్ జియో అని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ట్రిప్ ట్రిపుల్ వన్ జీవోలో ఇప్పుడు వరుసగా ప్లాట్లు వేసేస్తూ ఉన్నారు ఏ అంటే ఉదాహరణ మీరు అడుగుతున్నప్పుడు ఈ ట్రిపుల్ వన్ జివోలో ఉదాహరణకు పది ఎకరాలు ఉందంటే ప్లాట్లు వేసేస్తూ ఉంటారు ప్లాట్లు వేస్తున్నప్పుడు ఏం జరుగుద్ది అది చాలా చూడాలి దాంట్లో దాంట్లో ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఉంటాయి అంటే పది ఎకరాల్లో కనీసం నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అంటే చెరువు బాగా విపరీతమైన వర్షాపాతం రికార్డు వచ్చేస్తే ఇందులో ఆరు ఎకరాలు ఏం కట్టకూడదని ఉంటుంది అది కూడా ఏదో చాలా నామి చాలా నామినల్గా కట్టాలి అంటే చాలా తక్కువ శాతమే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉండాలి అంత మించి ఉండకూడదు కానీ ఇప్పుడు అవన్నీ కూర్చొని హౌసెస్ అని పెట్టేశారు అనుకోండి రేపు పొద్దున ఈ వర్షాలు ఆక్యుపై చేసేస్తే వర్షపాతం వల్ల ఎక్కువ వర్షం వచ్చేస్తే మళ్ళీ అవి కూడా ఇప్పుడు మనకి రో హౌసెస్ కూడా ఎలా నిండిపోయినాయి ఇటు సైడ్ మన మణికొండ సైడ్ ఇటు ఇవన్నీ ఏంటంటే అవన్నీ ఎఫ్టిఎల్ లెవెల్స్ ఉన్న స్థలాలు అయి ఉండాలి ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అందుకని భవిష్యత్తులో జరుగుతున్న డ్యామేజ్ని ఇప్పుడు జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటం కరెక్ట్ చేయటం ఒక పద్ధతి అలాగే భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చూసుకోవాల్సింది కూడా ఇప్పుడు భవిష్యత్తులో ట్రిపుల్ వన్ జీవోని చాలా బలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ట్రిపుల్ వన్ జీవోని ఇంప్లిమెంట్ చాలా బలంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం తూట్లు పడవకుండా ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను సిటీ ప్లానింగ్కి సంబంధించిన నిబంధనలు అమలు కాకుండా ప్రజాప్రతినిధులే అడ్డుకుంటున్నారు అని అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రజాప్రతినిధుల వైఖరి మారాలంటే ఏం చేయాలి భయపడకుండా ఎనీ పొలిటికల్ పార్టీ అధికారమే కాదు మార్పు రాజకీయంగా సామాజికమైన మార్పులు కావాలి లేదంటే పాలసీలో బలంగా నిలబడాలి ఉదాహరణకు చూస్తే తెలంగాణ సాధించింది అధికారంలో లేని ఒక పొలిటికల్ పార్టీ సో అధికారంలో ఉంటే నన్ను సాధిస్తామని లేదు కదంటే తెలంగాణ అలాంటి ఉద్యమాన్ని సాధించగలిగింది ఒక అధికారంలో లేని పార్టీ సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఇప్పుడు కలిసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని అందరికీ ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ అవ్వాలి ఏ పొలిటికల్ పార్టీకైనా సరే ఇలాంటి మేము అక్రమణ నిర్మాణాలను మేము ఎంకరేజ్ చేయము మేము వెనకేసుకురాము ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఎనీ రాజకీయ పార్టీ ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ అవ్వాలి అందరికీ అలాగే అధికారులకు కూడా ప్రతి టౌన్ ప్లానింగ్ చాలా క్లీన్గా ఉంటుంది ఉదాహరణకి రెసిడెన్షియల్ ఏరియాస్లో కమర్షియల్ కట్టకూడదని ఉండదు కమర్షియల్ యాక్టివిటీ ఉండకూడదు అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టకూడదు అని ఉంటుంది కానీ కడతారు మళ్ళీ దానికి తూట్లు పొడుస్తారు ఇల్లు అడిగితే మళ్ళీ మాకు ఆ మినిస్టర్ తెలుసు లేదంటే మాకు ఈ మినిస్టర్ తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు లేదంటే మాకు ఉన్న వాళ్ళు మా బామర్ది లేదంటే వీళ్ళు మా మ్యాన్ మా లేదంటే మా బంధువులు మా వాళ్ళు మా వాళ్ళు ఈ ఫ్రెండ్స్ ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి లా అందరికీ సమానంగా వర్తింపజేయాలి నువ్వు యాభై అడుగులు గది కట్టుకో లేదంటే ఐదు ఐదు లక్షల అడుగులు గది కట్టుకో స్థలాన్ని బట్టి దాన్ని బట్టి అందరికీ సమానంగా రెసిడెన్షియల్ జోన్స్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనుకున్నప్పుడు దానికి మీరు వర్తింపు చేయాలి దాన్ని తూట్లు ఇలా ప్రతి నేను ఒక ఎక్స్కి తూట్లు పొడిచాను ఒక వై కోసం తూట్లు అంటే అలా ప్రతి ఒక్కళ్ళు దాన్ని బ్రేక్ చేసుకుని వచ్చినప్పటికీ వచ్చిన సమస్యలు ఇది ఒక దీనికి కానీ రోజున వరదలని కాదు ప్రతిదీ కూడా ఇలాగే అర్బన్ టౌన్ ప్లాన్ సిటీ ప్లానింగ్ అనేది దెబ్బతింటానికి ముఖ్య కారణం ఇది దీనికి ఖచ్చితంగా రాజకీయ ప్రజాప్రతినిధులు వెనకేసుకురావడం ఉంటే దాంట్లో కూడా అధికారులు కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇది తప్పనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి దీనికి భయపడకుండా చెప్పాలి కానీ దీనికి ప్రప్రథమంగా నేను ఇలాంటి వాటికి నేను ఎందుకంటే నేను వ్యవస్థలు బల బలంగా ఉండాలని కోరుకునేవాడిని నేను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు వెళ్ళిపోతారు కానీ వ్యవస్థల్ని బలోపేతం చేసి వెళ్ళాలి వాళ్ళు కానీ వ్యవస్థలని తూట్లు పడి చెల్లిపోతే వచ్చే ఇది అందుకని ముఖ్యంగా ప్రతి ఎందుకంటే భవిష్యత్తులో ఒకరు ఎవరు చేసి వెళ్ళిపోయారు నాలుగు దశాబ్దాలు ఎవరు ఇష్టరాజ్యంగా మీరు నాలెళ్ల మీద కట్టేసుకోండి లేదంటే మీకు ఇక్కడ ఆక్రమించేసుకొని నేను ఉంటాను పట్టాలు ఇచ్చేసరి పట్టాలు ఈరోజు కూర్చోబెట్టి ఐదు నాలుగు కోట్లకు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు కట్టుకున్న విలాలు కూడా ఈరోజు కూర్చోబెట్టి ఒక ఫ్లోర్ అంతా మునిగిపోయిన పరిస్థితులు లేనికుంటాయి అంటే ఆ రోజు చేసిన ప్రజాప్రతినిధులు ఆ రోజున అధికార యంత్రాంగం ఎవరు చేసిన తప్పులకి ఈరోజు వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అది ఒక ఏముంటుందంటే వాళ్ళకున్న ఈ ఏమంటుందని అవసరాలని మనం వాడుకోవటం నిజంగా ఎవరికైనా సరే మేము బలం ఇక్కడ మేము ఇల్లు కట్టలేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేము అనుకున్నాడు ఆ మనుషులు సహజంగానే ఆల్టర్నేట్ ఎత్తుకుంటారు అంతేగాని వీటన్నిటి కావాలంటే ఖచ్చితంగా ఒక బలమైన పౌర వ్యవస్థ ఉండాలి మోడల్ పొలిటికల్ వ్యవస్థతో పాటు బలమైన పౌర సమాజం ఉంటే తప్ప ఇవన్నీ జరగాలి అందుకని నేను పార్టీ నుంచి నేను ముందు నుంచి తప్పున పడేది బలమైన పౌర సమాజం ఉండాలి సివిల్ లిబ సివిల్ సొసైటీ స్ట్రాంగ్ సివిల్ సొసైటీ చాలా అవసరం సమాజానికి కేవలం పొలిటికల్ ఆ సివిల్ సొసైటీ ఉన్నప్పుడు ఏమైపోద్దని ఇవన్నీ మాట్లాడడానికి ఎదిరించడానికి ఉంటుంది విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు తమ ఆస్తులను తమ సంపదకు కారణమైన ప్రజలకి సమాజానికి ఉదారంగా ఇస్తున్నారు మన దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తల్లో అంత ఉదారత కనిపించదు కారణం ఏమిటి విదేశాలకు వెళ్ళిపోయిన నాకు తెలిసిన మంది మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఏ మహబూబ్ నగర్లోనో లేదంటే ఏమన్నా పాల మన పాల్మూర్ జిల్లా నుంచో లేదంటే మన కర్నూలు జిల్లా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇక్కడ ఓయూలు చదువుకొని నాకు తెలిసిన అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో స్థిరపడి ఒక ఇంజనీరింగ్ చదువు లేదా ఇంకోటి డిగ్రీయో చదివి అక్కడికి వెళ్ళి చాలా విపరీతంగా డబ్బు సంపాదించి పారిశ్రామికవేత్తలు అయ్యారు అక్కడ సో అక్కడ వ్యవస్థ వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు ఆ వ్యవస్థ అదనంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ కొంచెం ఒక మనసు వస్తుంది చేద్దామని చాలా మంది ఎనాలైజ్ చేయాలని రెడీగా ఉంటారు ఇక్కడ కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు చేస్తూ ఉన్నారు చేస్తున్నారు కానీ అది ఎందుకో అక్కడున్నంత ఉదారత్వం ఇక్కడ ఎందుకు కనిపించదు అనేది కొంచెం లోతుగా అందరూ విశ్లేషణ విశ్లేషణ జరగాలనిపిస్తాయి ఆ విశ్లేషణ అంటే ఇక్కడ నేను పారిశ్రామికవేత్తలను ఇక్కడ మీరు తప్పుని ఎందుకు గప్పుకుని మాట్లాడలేనంటే వాళ్ళకున్న లోటుపాట్లు ఏంటో ఒకసారి ఇలాంటి అభిప్రాయం చెప్పాలంటే ఒకసారి నేను ప్రత్యేకంగా వాళ్ళ అలాంటి సమ అలాంటి సమూహాన్ని కలిసి మన అభిప్రాయం ఒకసారి వెలబుచ్చితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను అడిగితే వాళ్ళని వాళ్ళకి ఒక కొత్త ఆలోచన చెప్తారు మాకు చేయాలని ఉంటుంది కానీ ఇవన్నీ అలాంటిదో తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రానున్న విజయదశమిని పురస్కరించుకుని ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి అంటే నేను గత కొన్ని రోజులుగా ఈ నాకు ఈ దీక్షలో ఉన్నాను కాబట్టి సహజంగా అమ్మవారు వచ్చినప్పుడు ఈ ఈ క్రిములు ఈ వైరస్ దోషాలని వెళ్ళిపోతాయి అనుకుని ఈ దసరా మనందరినీ ఈ ఈ కరోనా నుంచి కాపాడి ఇలా కష్టాల నుంచి కాపాడి విపత్తుల నుంచి తల్లి అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ నా దసరా శుభాకాంక్షలు